కదండి కట్ వర్క్ డిజైన్ అనేది ఎంత నీట్ ఫినిషింగ్ తోనుందో మనకి ఇక్కడ నెక్ భాగం గాని నెక్ రౌండ్ షేప్ గాని పర్ఫెక్ట్ ఫినిషింగ్ తోని వర్క్ అనేది చేశారు అదే విధంగా హ్యాండ్ వర్క్ కూడా ఇదిగోండి ఇక్కడ బార్డర్ వచ్చేసి చాలా నీట్ ఫినిషింగ్ తోని హ్యాండ్ వర్క్ కూడా చేశారు అన్నమాట ఇప్పుడు ఈ రోజు వీడియోలో ఈ కట్ వర్క్ బ్లౌజ్ ఏ విధంగా కట్ చేసుకోవాలి అనేది చూద్దాం హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వేద టైలర్స్ ఈ రోజు వీడియోలో మనం ఎంబ్రాయిడరీ వర్క్ బ్లౌజ్ ఏ విధంగా కట్ చేసుకోవాలి అనేది చూద్దామండి చాలా మంది ఎంబ్రాయిడింగ్ అయితే చేయించుకుంటారు టైలరింగ్ వచ్చినా కూడా ఈ బ్లౌజులు వేరే వాళ్ళ దగ్గర పట్టిస్తారన్నమాట ఏంటంటే మళ్ళీ బ్లౌజ్ పాడైపోతుందో ఏమో అన్న చిన్న భయంతోని అందుకోసం మనకి ఇక్కడ చాలా ఈజీగా ఈ ఎంబ్రాయిడింగ్ బ్లౌజ్ అనేది ఈజీగా కట్ చేసుకోవచ్చండి దీని కోసం నేను ఇక్కడ రెండు వర్క్ బ్లౌజులు అయితే చేయించానండి ఒకటి వచ్చేసి నార్మల్ గా ఈ విధంగా ఆ బార్డర్ ఉన్న వర్క్ ఒకటి ఇంకొకటి వచ్చేసి కట్ వర్క్ డిజైన్ అయితే చేపించిన అయితే ఈ రోజు వీడియోలో మీకు కట్ వర్క్ డిజైన్ ఏ విధంగా కట్ చేసుకోవాలనేది చూపిస్తాను అయితే ఈ వర్క్ వచ్చేసి మన హైదరాబాద్ లోని దిల్సుఖ్ నగర్ లో ఈ వర్క్ అయితే చేయించినండి ఈ వర్క్ వచ్చేసి మనకి ప్రైస్ పరంగా గానీ ఫినిషింగ్ పరంగా గానీ చాలా అంటే చాలా బాగుంది అయితే వీళ్ళు హోమ్ డెలివరీ కూడా చేస్తారన్నమాట అయితే ఒకవేళ మీరు కూడా వీళ్ళ దగ్గర నుంచి వర్క్ చేయించుకోవాలి అనుకుంటే వీళ్ళ వాట్సాప్ నెంబర్ వచ్చేసి డిస్క్రిప్షన్ లో అదే విధంగా కామెంట్ సెక్షన్ లో నేను పెడతానండి మీరు వీళ్ళ కాంటాక్ట్ అయిపోయి మీకు నచ్చిన డిజైన్ అనేది వీళ్ళ దగ్గర నుంచి మీరు వర్క్ చేయించుకోవచ్చు అన్నమాట ఓకేనా అయితే ఈ రోజు వీడియోలో మాత్రం కట్ వర్క్ డిజైన్ ఏ విధంగా కట్ చేసుకోవాలని చూపిస్తాను వీడియో స్టార్ట్ చేసే ముందు మీరు మన ఛానల్ ఇప్పుడే ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన వేద టైలర్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చిందంటే లైక్ చేయండి అలాగే మీకు తెలిసిన ఫ్రెండ్స్ కి ఫార్వర్డ్ చేయండి ఇప్పుడైతే మనం చాలా ఈజీగా ఈ ఎంబ్రాయిడింగ్ వర్క్ బ్లౌజ్ ఏ విధంగా కట్ చేసుకోవాలి అనేది చూద్దాం చూడండి ఫ్రెండ్స్ మనకి ఇక్కడ ఈ వర్క్ బ్లౌజ్ కట్ చేసుకోవాలి అనుకున్నప్పుడు లైనింగ్ వచ్చేసి ఖచ్చితంగా 1 మీటర్ ఉండేలాగా తీసుకోండి కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఏంటంటే చిన్నగా కన్ఫ్యూజ్ అనేది అవుతా ఉంటారు సరిపోతుందా లేదా అన్నట్టుగా అందుకోసం లైనింగ్ వచ్చేసి మీరు 1 మీటర్ తీసుకున్నారు అంటే ఎక్కడ కూడా జాయింట్లు లేకుండా ఈజీగా కట్ చేసుకోవచ్చు ఓకేనా ఈ లైనింగ్ కూడా ఇదిగోండి మనకి ఓపెన్స్ అనేది మనకి ఆపోజిట్ వైపు ఉండేలాగా చూసుకోవాలి ఫోల్డింగ్ వచ్చేసి మన వైపునకు ఉండేలాగా చూసుకోవాలి ఓకేనా ఇప్పుడు మనం కట్ చేసుకునే బ్లౌజ్ వచ్చేసి ఫ్రంట్ ఓపెన్ ఉంది కాబట్టి ఓపెన్స్ అనేది మనకు ఆపోజిట్ వైపు నుంచి చేసుకోవాలి తర్వాత మనకి ఇదిగోండి కింద హెచ్చు తగ్గు లేకుండా ఒక లైన్ డ్రా చేసుకొని ఇక్కడ నుంచి బ్లౌజ్ లెంత్ కోసం మార్కింగ్ చేసుకోవాలి ఇప్పుడు నేను తీసుకున్న వీళ్ళ బ్లౌజ్ లెంత్ వచ్చేసి 14 ఇంచులు ఈ 14 ఇంచులకి పైన కింద ఖర్చు కోసం 1 ఇంచ్ యాడ్ చేసుకొని 15 ఇంచులు వచ్చేలాగా ఒక మార్కింగ్ చేసుకొని ఇక్కడ ఒక లైన్ డ్రా చేసుకోవాలి ఈ విధంగా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి నడుము లూజ్ మార్కింగ్ చేసుకుందాం ఇప్పుడు నేను తీసుకున్న నడుము లూజ్ వచ్చేసి 31 ఇంచ్ ఓకేనా 31 ఇంచులో మనం 4 భాగాలు చేసేసుకోవాలి అంటే మనకి ఎంత అవుతుంది ఇక్కడ 7.5 ఇంచులు అవుతుంది ఓకేనా 7.5 ఇంచులు అనేది ఇదిగోండి కింద లైన్ దగ్గర నుంచి ఈ విధంగా పెట్టేసుకొని మార్కింగ్ చేసేసుకోవాలి తర్వాత బ్యాక్ పార్ట్ లో డాట్ వేసుకోవడం కోసం ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసేసుకోవాలి తర్వాత ఖర్చు కోసం ఒక 2 ఇంచులు ఎక్స్ట్రా తీసేసుకోవాలి ఓకేనా ఈ విధంగా నడుము లూజ్ మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు చెస్ట్ లూజ్ మార్కింగ్ చేసుకోవాలి ఈ చెస్ట్ లూజ్ మార్కింగ్ చేసుకోవడం కోసం పై నుంచి కరెక్ట్ గా ఇదిగోండి 6 ఇంచులు ఉండేలాగా చూసుకొని ఇక్కడ చెస్ట్ లూజ్ మార్కింగ్ చేసుకోవాలి అయితే చెస్ట్ లూజ్ వచ్చేసి నడుము లూజ్ ప్రకారంగా మనం మార్కింగ్ చేసేసుకోవచ్చు ఇప్పుడు తీసుకున్న నడుము లూజ్ వచ్చేసి 31 ఓకేనా అయితే మనం కట్ చేసుకుంటున్న బ్లౌజ్ వచ్చేసి ఇదిగోండి వర్క్ బ్లౌజ్ డీప్ నెక్ అనమాట దాదాపు 10-11 ఇంచుల డీప్ అయితే ఉంది ఈ బ్లౌజ్ ఈ విధంగా డీప్ నెక్ బ్లౌజ్ మనం మార్కింగ్ చేసుకునేటప్పుడు నడుము లూజ్ కి కరెక్ట్ గా 4 ఇంచులు ఉండేలాగా యాడ్ చేసేసుకోవాలి మొత్తం మనకు 35 ఇంచులు వచ్చేస్తుంది ఓకేనా ఇప్పుడు ఈ 35 ఇంచులను కూడా మళ్ళీ 4 భాగాలు చేసేసుకోవాలి మనకి ఇక్కడ 8.35 ఇంచులు వచ్చేస్తుంది ఓకేనా 8.35 ఇంచులు అనేది ఇక్కడ చెస్ట్ కోసం మార్కింగ్ చేసుకోవాలి దానికోసం ఇదిగోండి ఈ ఫోల్డింగ్ దగ్గర నుంచి ఈ విధంగా పెట్టేసుకొని ఇక్కడ మార్కింగ్ చేసుకోవాలి ఖర్చు కోసం ఒక 2 ఇంచులు ఎక్స్ట్రా తీసేసుకోవాలి ఓకేనా ఇప్పుడు ఈ లైన్స్ ని డ్రా చేసుకుందాం ఈ విధంగా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం నెక్ షోల్డర్ చంకడం కోసం మార్కింగ్ చేసుకుందాం మనం తీసుకున్న నడుము లూజ్ ఎంత ఇక్కడ 31 ఇంచ్ 31 అంటే పెద్ద సైజ్ బ్లౌజ్ కాబట్టి నెక్ షోల్డర్ కు వచ్చేసి మనకు 5.5 ఇంచులు ఉండేలాగా మార్కింగ్ చేసేసుకోవాలి దీంట్లో నుంచి మనకు 3 ఇంచులు షోల్డర్ కోసం తీసుకున్నాము అంటే ఈ 2.5 ఇంచులు వచ్చేసి నెక్ కోసం వచ్చేస్తుంది ఓకేనా ఈ విధంగా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇదే మార్కింగ్ ఇంకొక దగ్గర చేసుకొని ఇక్కడ ఒక లైన్ డ్రా చేసుకోవాలి మనకి చంకడౌన్ కోసం వచ్చేస్తుంది ఈ చంకడౌన్ వచ్చేసి డీప్ నెక్ బ్లౌజ్ ఎవరికైనా కూడా 6 ఇంచులు వచ్చేసి తీసేసుకోవాలి 6 ఇంచులు ఎవరికైనా కూడా సరిపోతుంది ఈ విధంగా డ్రా చేసుకొని ఇదిగోండి ఇక్కడ మార్కింగ్ చేసుకోవాలి మనకి డబ్బా షేప్ వచ్చింది కదా డబ్బా షేప్ లో రౌండ్ షేప్ చేసుకోవాలి ఈ రౌండ్ షేప్ చేసుకోవడం కోసం ఫస్ట్ ఈ కార్నర్ దగ్గర నుంచి ఈ విధంగా ఒక లైన్ మార్కింగ్ చేసుకోవాలి ఈ లైన్ పొడవు వచ్చేసి మనకు 1.5 ఇంచు ఉండేలాగా తీసుకోవాలి ఓకేనా మనం తీసుకున్న పెద్ద సైజ్ కదా అందుకోసం 1.5 ఉండేలాగా చూసుకోవాలి ఒకవేళ 30 కంటే తక్కువ ఉంది నడుము లూజు చిన్న సైజ్ అంటే 1.5 ఇంచు ఉండేలాగా మార్కింగ్ చేసుకుంటే సరిపోతుంది ఓకేనా ఇప్పుడు ఈ మార్కింగ్ ని బేస్ చేసుకొని కర్వ్ స్కేల్ యూజ్ చేసుకొని ఈజీగా రౌండ్ షేప్ అనేది మార్కింగ్ చేసుకోవాలి ఓకేనా ఈ విధంగా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి ఇక్కడ నెక్ డీప్ కోసం మార్కింగ్ చేసుకోవాలి కాకపోతే వచ్చేసి ఇదిగోండి మనకు వర్క్ బ్లౌజ్ లో
డీప్ నెక్ వచ్చేసి మొత్తం కూడా కట్ వర్క్ డిజైన్ వచ్చేసింది కదా అయితే ఈ డిజైన్ అంతా కూడా మనము స్టిచ్ చేసుకునేటప్పుడు ఈ నెక్ వరకు మనం స్టిచ్ చేసుకొని కట్ చేసుకోవచ్చు అందుకోసం ఇప్పుడు ఇక్కడ నెక్ డీప్ కోసం మార్కింగ్ చేసుకోవాల్సిన పని ఏమీ ఉండదు ఓకేనా అయితే తర్వాత ఇప్పుడు డాట్ కోసం మార్కింగ్ చేసుకుందాం ఈ డాట్ మార్కింగ్ చేసుకోవడం కోసం 2 ఇంచుల ఖర్చు వదిలిపెట్టేసి ఇక్కడ నుంచి ఇదిగోండి ఈ విధంగా చూసుకోండి ఎంత వచ్చింది మనకు 9 ఇంచులు వచ్చింది కదా ఈ 9 ఇంచులు వచ్చిన దగ్గర టేప్ ని ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకోవాలి టేప్ ఫోల్డింగ్ వచ్చిన దగ్గర ఇదిగోండి ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ డాట్ పొడవు వచ్చేసి దాదాపుగా 4 లేదంటే 4.5 ఇంచుల వరకు తీసేసుకోవచ్చు ఇప్పుడైతే ఇదిగోండి నేను 4 ఇంచులకు మార్కింగ్ చేస్తున్నాను ఈ విధంగా మార్కింగ్ చేసుకున్న తర్వాత డాట్ కోసం 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నా కదా ఈ 1 ఇంచ్ వచ్చేసి ఈ లైన్ దగ్గర నుంచి అటువైపున 1/2 ఇంచ్ ఇటువైపున 1/2 ఇంచ్ వచ్చేలాగా మార్కింగ్ చేసుకొని ఈ మార్కింగ్ ని కలుపుకుంటూ పై వరకు లైన్స్ డ్రా చేసుకోవాలి ఈ విధంగా మార్కింగ్ చేసుకున్న తర్వాత రన్నర్ తో ఒకసారి ఈ డాట్ పైన రన్ చేసుకోండి అటువైపున కూడా అచ్చు లైన్ పడతాయి అన్నమాట మనకి డాట్ వేసుకునేటప్పుడు ఒక ముందుకు ఒకటి వెనక్కి రాకుండా నీట్ గా వచ్చేస్తుంది ఓకేనా ఈ విధంగా మార్కింగ్ చేసుకున్న తర్వాత మార్కింగ్ చేసుకున్న ఈ పీస్ వరకు కట్ చేసుకుందాం మనకి ఇక్కడ డాట్ కోసం మార్కింగ్ చేసుకున్న మధ్యలో చిన్న గాట్ పెట్టుకోవాలి తర్వాత నడుము రూల్స్ తీసుకున్న తర్వాత ఖర్చు కోసం తీసుకున్నాం కదా ఈ ఖర్చు దగ్గర కూడా చిన్నగా గాట్లు పెట్టేసుకోవాలి తర్వాత వచ్చేసి మనకి ఇక్కడ పై వైపున నెక్ కి షోల్డర్ కి డివైడ్ చేసుకున్నాం కదా ఈ డివైడ్ చేసుకున్న దగ్గర కూడా చిన్నగా గాటు పెట్టేసుకోవాలి ఓకేనా ఈ విధంగా ఇదిగోండి బ్యాక్ పార్ట్ మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం హ్యాండ్స్ కోసం మార్కింగ్ చేసుకుందాం ఇదిగోండి మనకి ఇక్కడ బ్యాక్ పార్ట్ కట్ చేసుకున్నాం కదా ఇంకొక చివర వచ్చేసి హ్యాండ్స్ కోసం కట్ చేసుకోవాలి అయితే ఇదిగోండి క్లాత్ వచ్చి ఆల్రెడీ డబుల్ ఫోల్డింగ్ మీద ఉంది కదా ఈ ఫోల్డింగ్ మీద ఉన్న క్లాత్ ని ఇంకొక ఫోల్డింగ్ చేసేసుకోవాలి మనకి రెండు హ్యాండ్స్ ఒకేసారి కట్ చేసుకోవచ్చు ఓకేనా ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకున్న తర్వాత కింద హెచ్చు తగ్గు లేకుండా ఒక లైన్ డ్రా చేసుకుందాం ఈ విధంగా లైన్ డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు హ్యాండ్ పొడవు కోసం మార్కింగ్ చేసుకుందాం అయితే ఇదిగోండి వర్క్ బ్లౌజులు వచ్చేసరికి కింద జస్ట్ ఒక బార్డర్ లాగా ఇచ్చేసారు మనకు కాబట్టి ఇప్పుడు హ్యాండ్ వచ్చేసి నేను షార్ట్ లెంత్ హ్యాండ్ అయితే తీసుకుంటున్నాను దానికోసం ఇదిగోండి హ్యాండ్ పొడవు 4.5 ఇంచులు ఉండేలాగా మార్కింగ్ చేస్తున్నాను ఓకేనా ఇప్పుడు 4.5 ఇంచులకి పైన కింద ఖర్చు కోసం 1 ఇంచ్ యాడ్ చేసుకుని 5.5 ఇంచ్ ఉండేలాగా మార్కింగ్ చేసుకోవాలి ఇదే మార్కింగ్ ఇంకొక దగ్గర చేసుకుని ఇంకొక లైన్ డ్రా చేసుకోవాలి ఈ విధంగా లైన్ డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు హ్యాండ్ లూజ్ మార్కింగ్ చేసుకుందాం ఇప్పుడు వీళ్ళకి ఇక్కడ హ్యాండ్ లూజ్ వచ్చేసి 11 ఇంచులు 11 ఇంచులు సగాన్ని మార్కింగ్ చేసుకోవాలి 5.5 ఇంచులు ఓకేనా ఈ విధంగా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఖర్చు కోసం ఒక 2 ఇంచులు ఎక్స్ట్రా తీసేసుకోవాలి తర్వాత వచ్చేసి మనకి ఇక్కడ హ్యాండ్ డౌన్ మార్కింగ్ చేసుకోవాలి అయితే ఇప్పుడు తీసుకున్న హ్యాండ్ పొడవు వచ్చేసి దాదాపుగా షార్ట్ హ్యాండ్ తీసుకున్నాం కాబట్టి మనకి ఇదిగోండి మొత్తం ఖర్చుతో కలుపుకొని 5.5 ఇంచులు వచ్చింది కదా కరెక్ట్ గా దీన్ని సగాన్ని ఫోల్డింగ్ చేసుకుని ఈ ఫోల్డింగ్ వచ్చిన దగ్గర ఈ విధంగా మార్కింగ్ చేసేసుకోవాలి మనకేంటంటే షార్ట్ లెంత్ హ్యాండ్ తీసుకున్నప్పుడు అంటే దాదాపుగా ఒక 6 ఇంచుల కంటే తక్కువ ఉంది అనుకుంటే ఈ విధంగా వచ్చిన మెజర్మెంట్ లో సగానికి మార్కింగ్ చేసుకుంటే హ్యాండ్ డౌన్ కోసం ఈజీగా మార్కింగ్ చేసుకోవచ్చు ఇక్కడ ఒక లైన్ డ్రా చేసుకోవాలి తర్వాత ఇక్కడ నుంచి ఇక్కడ హ్యాండ్ కర్వ్ షేప్ తీసుకోవాలి ఈ హ్యాండ్ కర్వ్ తీసుకోవడం కోసం నడుము రోజులో 4వ భాగాన్ని మార్కింగ్ చేసుకోవాలి అంటే మనం తీసుకున్న నడుము రోజు 31 ఇంచ్ దీంట్లో 4వ భాగం మనకి ఎంత వచ్చింది 7.35 ఇంచ్ వచ్చింది కదా అదే 7.35 ఇంచ్ ఉండేలాగా ఇదిగోండి పైన మార్క్ పెట్టేసుకోవాలి టేప్ ఈ టేప్ ఎడ్జ్ వచ్చేసి కింద లైన్ దగ్గర వచ్చేలాగా పెట్టేసుకొని ఇదిగోండి ఇక్కడ లైన్ డ్రా చేసుకోవాలి ఇక్కడ నుంచి ఒక 2 ఇంచులు ఖర్చు కోసం మార్కింగ్ చేసుకోవాలి మనకి ఇక్కడ చిన్న పీస్ తగ్గింది కదా ఇది స్టిచ్ చేసుకునేటప్పుడు జాయింటింగ్ చేసేసుకోవచ్చు ఓకేనా ఇప్పుడు ఈ లైన్స్ ని డ్రా చేసుకుందాం ఈ విధంగా డ్రా చేసిన తర్వాత ఇప్పుడు హ్యాండ్ కర్వ్ మార్కింగ్ చేసుకుందాం దీనికోసం స్టార్టింగ్ దగ్గర నుంచి 2.5 ఇంచ్ ఉండేలాగా ఒక మార్కింగ్ చేసుకుని ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఒక లైన్ డ్రా చేసుకుందాం ఇదిగోండి ఈ విధంగా డ్రా చేసుకున్న తర్వాత మనకి ఇక్కడ కార్నర్ షేప్ వచ్చింది కదా ఈ కార్నర్ షేప్ ని ఇదిగోండి ఈ విధంగా జస్ట్ రౌండ్ షేప్ వచ్చేలాగా మార్కింగ్ చేసేసుకోవాలి తర్వాత కింద వైపున కూడా ఇదిగోండి కొంచెం ఒక 1/2 ఇంచ్ లోపల వైపున మార్కింగ్ చేసుకుంటే ఈ హ్యాండ్ పీస్ కి వెనకాల భాగంలో ముడత లేకుండా నీట్ గా వచ్చేస్తుంది ఓకేనా ఇప్పుడు మార్కింగ్ చేసుకున్న పీస్ వరకు కట్ చేసుకుందాం తర్వాత లోతు కోసం మార్కింగ్ చేసుకుందాం ఇదిగోండి ఇక్కడ వరకు కట్ చేసుకున్న తర్వాత ఈ తలపైన చిన్న గాటు పెట్టేసుకోవాలి తర్వాత వచ్చేసి మనకి ఇక్కడ ఖర్చు కోసం తీసుకున్నాం కదా ఇక్కడ కూడా చిన్న గాటు పెట్టేసుకోవాలి ఓకేనా ఈ విధంగా గాట్లు పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఈ హ్యాండ్ పీస్ ని ఓపెన్ చేసుకోవాలి హ్యాండ్ పీస్ ని ఓపెన్ చేసుకున్న తర్వాతనే మనకి హ్యాండ్ ఫ్రంట్ పార్ట్ లోతు కోసం మార్కింగ్ చేసుకోవాలి దీనికోసం మధ్యలో గాటు దగ్గర నుంచి 1 ఇంచ్ వచ్చేలాగా ఇదిగోండి ఇక్కడ మార్కింగ్ అనేది చేసేసుకోవాలి తర్వాత మనం ఖర్చు కోసం తీసుకున్న గాటు ఉంది కదా ఈ గాటు ఈ 1 ఇంచ్ వరకు వచ్చేలాగా ఫోల్డింగ్ చేసేయాలి మన క్లాత్ ఇక్కడ ఫోల్డింగ్ వచ్చింది కదా ఫోల్డింగ్ వచ్చిన దగ్గర ఈ విధంగా మార్కింగ్ చేసేసుకోవాలి ఓకేనా ఇప్పుడు ఈ మార్కింగ్ లోపల వైపునకు వచ్చేసి ఇదిగోండి మనకి 1/2 ఇంచ్ ఉండేలాగా మార్కింగ్ చేసుకోవాలి ఈ విధంగా 1/2 ఇంచ్ లోతు తీసుకున్నాము అంటే హ్యాండ్ పీస్ కి ఇక్కడ ఫ్రంట్ భాగంలో ఏ మాత్రం ముడత లేకుండా నీట్ గా వచ్చేస్తుంది ఇప్పుడు ఈ 1 ఇంచ్ మార్కింగ్ నుంచి కొంచెం కొంచెంగా ఇదిగోండి ఈ 1/2 మార్కింగ్ వరకు కలిపేసుకుంటూ చివరి వరకు ఈ విధంగా కర్వ్ షేప్ డ్రా చేసుకోవాలి ఈ విధంగా డ్రా చేసుకున్న చిన్న పీస్ వరకు కట్ చేసుకుందాం ఓకేనా
ఇక్కడి వరకు కట్ చేసుకున్న తర్వాత ఇదిగోండి ఇక్కడ చిన్న గాటు పెట్టేసుకోవాలి మనకి ఫ్రంట్ పార్ట్ లోతు తీసుకున్నాం ఇక్కడ అని గుర్తుంటుందన్నమాట ఓకేనా ఇదిగోండి ఇప్పుడు హ్యాండ్ వర్క్ అయిపోయింది కదా నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ ఏ విధంగా కట్ చేసుకోవాలో చూద్దాం ఇదిగోండి ఇప్పుడు మనకి మిగిలిన పీస్ లో నుంచి ఫ్రంట్ పార్ట్ కోసం కట్ చేసుకోవాలి అయితే కట్ చేసుకోవడం కోసం మనకి బ్యాక్ పార్ట్ పీస్ వేసేసుకొని ఫ్రంట్ పార్ట్ కోసం మార్కింగ్ చేసుకుంటాం అయితే ఫస్ట్ వచ్చేసి మనకు ఈ వర్క్ బ్లౌజ్ లో ఫ్రంట్ పార్ట్ క్రాస్ కటింగ్ లో వచ్చిందా ఈ వర్క్ స్ట్రెయిట్ కటింగ్ వచ్చిందా అనేది ఒకసారి చెక్ చేసుకోవాలి ఫ్రంట్ నెక్ వచ్చేసి దీని పక్కన ఇచ్చేసిరు మనకి ఇది కొంచెం అంటే లైట్ గా క్రాస్ వచ్చేలాగా వర్క్ అనేది చేసిరు ఓకేనా అంటే మనకి ఇక్కడ లైట్ గా క్రాస్ కటింగ్ లో ఉంది కాబట్టి ఈ ఫ్రంట్ పార్ట్ వచ్చేసి మనకు క్రాస్ కటింగ్ వచ్చేలాగా తీసేసుకోవాలి దాని కోసం ఇదిగోండి మనకి ఇక్కడ హ్యాండ్ కట్ చేసుకున్న కర్వ్ షేప్ ఉంది కదా ఈ కర్వ్ షేప్ వైపున ఈ బ్యాక్ పార్ట్ చంకరం వచ్చేలాగా ఇదిగోండి ఈ విధంగా పెట్టేసుకోవాలి పెట్టేసుకున్న తర్వాత ఇదిగోండి మనకి ఇక్కడ నెక్ కోసం అని చెప్పేసి చిన్న గాటు పెట్టేసుకున్నా కదా ఈ గాటు వచ్చేసి మనకి ఈ క్లాత్ దాటేసి ఇటు వైపునకు రాకుండా ఈ క్లాత్ లోపలనే వచ్చేలాగా ఇదిగోండి ఈ విధంగా పెట్టేసుకోవాలి తర్వాత వచ్చేసి మనకి ఇక్కడ క్రాస్ అంటే ఫుల్ క్రాస్ లో లేదు వర్క్ లైట్ గా క్రాస్ తీసిరు కాబట్టి ఈ బ్యాక్ పార్ట్ ని ఈ విధంగా ఫుల్ క్రాస్ కాకుండా కొంచెం ఇదిగోండి లైట్ గా క్రాస్ వచ్చేలాగా నేను ఇక్కడ తిప్పేస్తున్నాను ఓకేనా ఈ విధంగా పెట్టేసుకొని ఇప్పుడు చుట్టూ మార్కింగ్ అయితే చేసేసుకుందాం ఇదిగోండి ఈ విధంగా మార్కింగ్ చేసుకొని బ్యాక్ పార్ట్ పీస్ ని పక్కన పెట్టేసుకోవాలి తర్వాత వచ్చేసి ఇదిగోండి మనకి ఇక్కడ ఆ చంక భాగంలో లోతు మార్కింగ్ చేసుకుందాం ఈ లోతు మార్కింగ్ చేసుకోవడం కోసం చంక రౌండ్ తిరుగుతున్న దగ్గర నుంచి లోపల వైపునకి హాఫ్ ఇంచ్ వచ్చేలాగా ఈ విధంగా మార్కింగ్ చేసుకొని ఈ పై నుంచి కొంచెం కొంచెంగా ఇదిగోండి ఈ హాఫ్ ఇంచ్ మార్కింగ్ ని కలుపుకుంటూ ఈ రెండించుల ఖర్చు ఉంది కదా ఖర్చు భాగం దాటని ఇవ్వకుండా ఇక్కడ వరకు లోతు కోసం మార్కింగ్ చేసేసుకోవాలి ఓకేనా ఈ విధంగా లోతు కోసం మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఫ్రంట్ నెక్ డీప్ కోసం మార్కింగ్ చేసుకోవాలి అయితే ఈ నెక్ డీప్ వచ్చేసి మనం తీసుకున్న నడుములూజ్ ఎంత 31 అంటే పెద్ద సైజు బ్లౌజ్ కాబట్టి ఈ పై నుంచి ఫ్రంట్ నెక్ డీప్ కోసం 6.5 లేదంటే 7 ఇంచుల వరకు నెక్ డీప్ అనే మార్కింగ్ చేసుకోవచ్చు ఇప్పుడైతే ఇదిగోండి నేను 7 ఇంచెస్ వచ్చేలాగా మార్కింగ్ చేస్తున్నాను ఈ విధంగా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇదిగోండి ఇక్కడ ఒక లైన్ డ్రా చేసుకోవాలి చేసుకున్న తర్వాత ఇదిగోండి పై నుంచి కింది వరకు ఈ విధంగా ఒక లైన్ డ్రా చేసుకోవాలి ఓకేనా అయితే ఈ ఫ్రంట్ నెక్ డీప్ వచ్చేసి మనకి ఇదిగోండి మనకు వర్క్ బ్లౌజ్ లో చూసుకున్నట్లయితే ఇక్కడ కట్ వర్క్ డిజైన్ అనేది ఉంది ఓకేనా మనకి ఇక్కడ కట్ వర్క్ డిజైన్ ఉన్నా లేదు అంటే నార్మల్ రౌండ్ షేప్ ఉన్నా కూడా ఈ ఫ్రంట్ నెక్ డీప్ అనేది లైనింగ్ పైన కట్ చేసుకోవద్దు మనకి ఇక్కడ స్టిచ్ చేసుకునేటప్పుడు కరెక్ట్ గా ఈ డిజైన్ అంతా కూడా స్టిచ్ చేసుకుని తర్వాత కట్ చేసుకోవాలి ఓకేనా అందుకోసం ఇప్పుడు ఇక్కడ నేను రౌండ్ షేప్ కానీ ఏ షేప్ కానీ తీయట్లేదు జస్ట్ ఇదే విధంగా ఉంచేస్తున్నాను స్టిచ్ చేసుకునేటప్పుడు ఈ డిజైన్ అంతా చేసుకుని ఈ పీస్ ని కట్ చేసుకుందాం ఓకేనా తర్వాత వచ్చేసి మనకి ఇక్కడ చెస్ట్ లెంత్ కోసం మార్కింగ్ చేసుకోవాలి ఫస్ట్ ఈ కింది వైపు నుంచి 2 ఇంచులు వచ్చేలాగా ఒక మార్కింగ్ చేసేసుకుందాం ఓకేనా ఇప్పుడు ఈ మార్కింగ్ ని ఇదిగోండి ఈ విధంగా లైన్ డ్రా చేసుకోవాలి లైన్ డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ చెస్ట్ లెంత్ కోసం మార్కింగ్ చేసుకోవాలి మనం తీసుకున్న నడుములు ఎంత ఇక్కడ 31 అంటే పెద్ద సైజు బ్లౌజ్ కాబట్టి ఈ పై నుంచి 1 ఇంచ్ ఉండేలాగా కిందికి ఒక మార్కింగ్ చేసేసుకోవాలి ఈ మార్కింగ్ దగ్గర ఈ విధంగా చిన్న ఒక లైన్ డ్రా చేసుకుందాం ఓకేనా ఇప్పుడు ఈ లైన్ పైన మనకు మెయిన్ డాట్ కోసం మార్కింగ్ చేసుకుంటాం ఈ మెయిన్ డాట్ కోసం స్టార్టింగ్ దగ్గర నుంచి 2.5 ఇంచులు ఉండేలాగా మార్కింగ్ చేసుకోవాలి తర్వాత ఈ 2.5 దగ్గర నుంచి 2.75 ఇంచు ఉండేలాగా మార్కింగ్ చేసేసుకోవాలి ఓకేనా ఇక్కడ వరకు మనకు మెయిన్ డాట్ కోసం మార్కింగ్ వచ్చేస్తుంది తర్వాత షేప్ బెల్ట్ కోసం మార్కింగ్ చేసుకోవాలి ఈ షేప్ బెల్ట్ కోసం మార్కింగ్ చేసుకోవడం కోసం ఈ 2 ఇంచుల మార్కింగ్ దగ్గర నుంచి పై వరకు ఇదిగోండి ఒక 1 ఇంచ్ వచ్చేలాగా పైకి మార్కింగ్ చేసుకోవాలి తర్వాత ఈ చివరిని వచ్చేసి 2 ఇంచుల మార్కింగ్ దగ్గర నుంచి 1/2 ఇంచ్ వచ్చేలాగా మార్కింగ్ చేసేసుకోవాలి ఓకేనా ఈ విధంగా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ రౌండ్ షేప్ చేసుకోవాలి ఈ మార్కింగ్ నుంచి ఈ మార్కింగ్ వరకు ఇదిగోండి ఈ విధంగా చిన్నగా చిన్న డాట్స్ అనేది పెట్టేసుకోండి ఇక్కడ వరకు ఓకేనా ఈ విధంగా రౌండ్ షేప్ చేసుకున్న తర్వాత ఈ 2.75 ఇంచు మార్కింగ్ దగ్గర నుంచి ఈ చివరి వరకు ఈ విధంగా స్కేల్ పెట్టేసుకుని ఒక లైన్ డ్రా చేసుకుంటే సరిపోతుంది ఈ విధంగా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి ఫ్రంట్ పార్ట్ లో హుక్స్ పట్టి కాజా పట్టి మధ్యలో ఈ విధంగా ఒక ఆ బెస్టర్ గ్యాప్ అనేది వస్తుందండి ఈ విధంగా గ్యాప్ రాకుండా మనకి ఇటువైపున క్లాత్ అనేది ఎక్స్ట్రా తీసుకోవాలి అది ఎంత తీసుకోవాలి అంటే ఇదిగోండి కింద మార్కింగ్ దగ్గర నుంచి మనం తీసుకున్నది పెద్ద సైజు బ్లౌజ్ కదా ఇక్కడ ఈ చివరి నుంచి 1.5 ఇంచు ఉండేలాగా మార్కింగ్ అనేది చేసేసుకోవాలి ఇప్పుడు ఈ మార్కింగ్ నుంచి పై వరకు లైన్ అనేది డ్రా చేసుకోవాలి ఓకేనా ఇదిగోండి ఈ విధంగా లైన్ డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ లైన్ వచ్చేసి చివరి వరకు ఈ విధంగా ఎక్స్టెండ్ చేసేసుకోవాలి సరిపోతుంది ఇప్పుడు మనకు మార్కింగ్ చేసుకున్న పీస్ వరకు కట్ చేసుకుందాం తర్వాత మనకి డాట్స్ ఏ విధంగా మార్కింగ్ చేసుకోవాలో చూద్దాం ఓకేనా అయితే కట్ చేసుకునేటప్పుడు ఈ నెక్ వరకు కట్ చేసుకోకుండా లైన్ పై వరకు డ్రా చేసుకున్నాం కదా ఇక్కడ నుంచి మొత్తం కటింగ్ అనేది చేసేసుకుందాం ఇదిగోండి ఇక్కడ వరకు కట్ చేసుకున్న తర్వాత మనకి ఇక్కడ నెక్ కి షోల్డర్ కి డివైడ్ చేసుకున్న దగ్గర డ్రా చేసుకున్నాం కదా ఇక్కడ కూడా చిన్న ఘాటు పెట్టేసుకోవాలి తర్వాత వచ్చేసి మనకి ఇదిగోండి మెయిన్ డాట్ కోసం మార్కింగ్ చేసుకున్నాం కదా
मेन डाट मार्किंग रेगर गाटेकोवाली गाटक तरह गाटन पैन वेलाकोवाली मन की फोलिंग वा फोलिंग वगर चाटी मन मेन डाट वेजी उ తర్వాత వచ్చేసి మనకి ఇదిగోండి నెక్ డీప్ ఇక్కడ వరకు మార్కింగ్ చేసుకున్నాం కదా ఇక్కడ నుంచి హాఫ్ ఇంచ్ కిందకి ఒక మార్కింగ్ చేసుకొని ఈ చివర వచ్చేసి ఈ హాఫ్ ఇంచ్ వరకు ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకోవాలి ఓకేనా చేసుకున్న తర్వాత ఇదిగోండి మనకి ఇక్కడ మడతలాగా వచ్చింది కదా ఈ మడత వచ్చిన దగ్గర కూడా చిన్న గాటు పెట్టేసుకోవాలి హుక్ పట్టి డాట్ వేసుకోవడానికి ఈజీ ఉంటుంది తర్వాత వచ్చేసి మనకి ఇదిగోండి చంక రౌండ్ తిరుగుతుంది కదా ఈ రౌండ్ తిరుగుతున్న దగ్గర ఇదిగోండి ఇక్కడ ఒక మార్కింగ్ చేసుకొని ఇక్కడ కూడా చిన్న గాటు పెట్టేసుకోవాలి ఓకేనా మనకి ఇక్కడ చంక డాట్ వేసుకోవడానికి ఈజీ ఉంటుంది ఈ విధంగా గాట్లు పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మెయిన్ డాట్ కోసం మార్కింగ్ చేసుకుందాం ఈ మెయిన్ డాట్ పొడవు వచ్చేసి ఎవ్వరకైనా కూడా 2.5 ఇంచులు అనేది కరెక్ట్ గా సరిపోతుంది అందుకోసం ఇదిగోండి మధ్యలో గాటు దగ్గర నుంచి 2.5 ఉండేలాగా పై వైపునకి ఇదిగోండి ఈ విధంగా మార్కింగ్ చేసుకొని ఇక్కడ ఇదిగోండి ఇక్కడ వరకు డ్రా చేసుకోవాలి తర్వాత ఇక్కడ గాట్లు పెట్టుకున్నాం కదా ఈ గాట్లని పై వరకు డ్రా చేసుకుందాం ఇదిగోండి ఈ విధంగా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు హుక్స్ పట్టి డాట్ వేసేసుకుందాం మనకి మెయిన్ డాట్ పొడవు ఎంత తీసుకున్నామో 2.5 ఇంచులు తీసుకున్నాం కదా ఇది 2.5 ఇంచులు ఉండేలాగా హుక్స్ పట్టి డాట్ పొడవు కోసం కూడా మార్కింగ్ చేసుకోవాలి ఈ మార్కింగ్ కూడా ఇదిగోండి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు డ్రా చేసుకోవాలి తర్వాత ఇక్కడ వచ్చేసి ఇటువైపున పావించు ఇటువైపున పావించు ఉండేలాగా మార్కింగ్ చేసుకొని ఇక్కడ నుంచి ఇదిగోండి ఇక్కడ లైన్స్ అనేది డ్రా చేసుకోవాలి ఓకేనా తర్వాత వచ్చేసి ఇక్కడ చంక డాట్ వేసుకోవాలి దీనికోసం ఇదిగోండి మెయిన్ డాట్ హుక్స్ పట్టి డాట్ పొడవు కోసం మార్కింగ్ చేసుకున్నాం కదా ఈ రెండు మార్కింగ్స్ ని త్రిభుజాకారంలో అంటే ట్రయాంగిల్ షేప్ వచ్చేలాగా ఇదిగోండి ఇక్కడ మార్కింగ్ అనేది చేసుకోవాలి ఇప్పుడు ఈ మార్కింగ్ నుంచి ఈ పై వరకు లైన్ అనేది డ్రా చేసుకోవాలి ఓకేనా ఈ లైన్ డ్రా చేసుకున్న తర్వాత ఇక్కడ కూడా అంతేనండి మనకి ఇటువైపున పావించు ఇటువైపున పావించు మార్కింగ్ చేసుకొని ఇక్కడ నుంచి ఇక్కడ లైన్స్ అనేది డ్రా చేసుకోవాలి ఓకేనా ఈ విధంగా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ లైన్స్ అన్నిటి పైన ఒకసారి రన్నర్ తోని రన్ చేసుకుందాం అటువైపున అంటే రెండో పార్ట్ వైపున కూడా ఈజీగా అచ్చులు అనేది పడతాయి డాచి వేసుకునేటప్పుడు ఒకటి ముందుకు ఒకటి వెనక్కి లేకుండా ఈజీగా అంటే రెండు పార్ట్స్ కూడా సమానంగా వచ్చేలాగా మనం డాట్స్ అనేది వేసేసుకోవచ్చు ఓకేనా ఇదిగోండి ఈ విధంగా డ్రా చేసుకున్న తర్వాత మనకి నెక్ డీప్ ఇక్కడ వరకు తీసుకున్నాం కదా ఇక్కడ కూడా చిన్న గాట్ అనేది పెట్టేసుకుందాం ఓకేనా ఇదిగోండి ఇప్పుడు మనకి ఫ్రంట్ పార్ట్ కటింగ్ అయితే అయిపోయింది కదా నెక్స్ట్ షేపెట్ ఏ విధంగా కట్ చేసుకోవాలో చూద్దాం ఇదిగోండి మనకి ఇక్కడ మిగిలిన పీస్ లో ఇక్కడ మనకి బ్యాక్ పార్ట్ కట్ చేసుకున్నాం కదా ఇటువైపున పీస్ లో వచ్చేసి మనకు షేపెట్ కోసం కట్ చేసుకోవాలి అయితే ఆల్రెడీ ఇదిగోండి రెండు లేయర్స్ ఉన్నాయి కదా ఈ రెండు లేయర్స్ ఉన్న ఈ పీస్ ని మళ్ళీ ఇంకొక ఫోల్డింగ్ చేసుకోవాలి మనకి ఇక్కడ 4 లేయర్స్ అనేది వచ్చేస్తాయి లైనింగ్ లో నుంచి ఎప్పుడైనా కూడా షేప్ బెల్ట్ లో 4 పీసులు తీసేసుకోవాలి ఓకేనా ఒరిజినల్ పీస్ నుంచి మనకి 2 వచ్చేస్తాయి ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకున్న తర్వాత మనకి ఇదిగోండి కింద మొత్తం కూడా హెచ్ టగ్లు ఉన్నాయి కదా హెచ్ టగ్ లేకుండా కింద ఒక లైన్ డ్రా చేసుకుందాం ఈ విధంగా లైన్ డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ షేప్ బెల్ట్ పొడవు కోసం మార్కింగ్ చేసుకోవాలి దీనికోసం ఇదిగోండి మనం కట్ చేసుకున్న బ్యాక్ పార్ట్ పీస్ ఉంది కదా ఈ బ్యాక్ పార్ట్ డాట్ కచ్చులు మొత్తం కలుపుకొని ఎంతైతే లూజ్ తీసుకున్నామో ఇదే లూజ్ ఉండేలాగా ఇదిగోండి ఈ విధంగా మార్కింగ్ చేసేసుకోవాలి ఒకవేళ మనకి ఇక్కడ ఎక్స్ట్రా ఉంది అంటే స్టిచ్ చేసుకునేటప్పుడు కట్ చేసుకోవచ్చు ఓకేనా ఈ విధంగా షేప్ బెల్ట్ పొడవు కోసం మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒకవైపు నుంచి ఇదిగోండి కింద మార్కింగ్ దగ్గర నుంచి 4 ఇంచులు ఉండేలాగా మార్కింగ్ చేసేసుకోవాలి ఓకేనా ఇది వచ్చేసి మనకు హుక్స్ పట్టి వైపున జాయింట్ అవుతుంది తర్వాత ఈ చివరిని వచ్చేసి మనకు 3.5 ఇంచు ఉండేలాగా మార్కింగ్ చేసుకోవాలి ఇది వచ్చేసి మనకు చంక వైపున అంటే చివరి వైపున జాయింట్ అవుతుంది తర్వాత వచ్చేసి షేప్ బెల్ట్ ఇదిగోండి కర్వ్ షేప్ మార్కింగ్ చేసుకోవాలి కర్వ్ షేప్ మార్కింగ్ చేసుకోవడం కోసం ఇదిగోండి స్టార్టింగ్ దగ్గర నుంచి 4 ఇంచులు ఉండేలాగా ఒక మార్కింగ్ చేసుకోవాలి ఈ మార్కింగ్ దగ్గర ఇదిగోండి ఈ విధంగా ఒక లైన్ డ్రా చేసుకొని ఇప్పుడు ఈ కింది వైపు నుంచి 3 ఇంచులు ఉండేలాగా మార్కింగ్ అనేది చేసేసుకోవాలి ఓకేనా ఈ విధంగా మార్కింగ్ చేసుకొని ఇప్పుడు మనం కర్వ్ షేప్ చేసుకోవాలి ఈ విధంగా మార్కింగ్ చేసుకున్నాము అంటే ఫ్రంట్ పార్ట్ అనేది కరెక్ట్ ఫిట్టింగ్ వచ్చేస్తుంది అన్నమాట ఓకేనా ఇప్పుడు మార్కింగ్ చేసుకున్న ఈ పీస్ వరకు కట్ చేసుకుందాం ఇదిగోండి ఇక్కడ వరకు కట్ చేసుకున్న తర్వాత మనకి ఇక్కడ ఫోల్డింగ్ వచ్చింది కదా ఫోల్డింగ్ వచ్చిన దగ్గర ఈ విధంగా ఓపెన్ చేసేసుకోవాలి చేసుకున్న తర్వాత మనకి ఇదిగోండి ఇక్కడ 4 ఇంచులు మార్కింగ్ చేసుకున్నాం కదా ఈ మార్కింగ్ చేసుకున్న దగ్గర మధ్యలో చిన్న గాటు పెట్టేసుకోవాలి ఏంటంటే మనకు హుక్స్ పట్టి వైపున జాయిన్ చేసుకోవాలి అని గుర్తుంటుంది అనమాట ఓకేనా తర్వాత ఈ పై వైపున కూడా చిన్న ఒక పావించి వరకు కట్ చేసుకోవాలి మనకు స్టిచ్ చేసుకునేటప్పుడు ఈ కట్ చేసుకున్నది వచ్చేసి ఈజీ ఉంటుంది అనమాట ఓకేనా ఇదిగోండి ఇప్పుడు షేప్ బెల్ట్ వరకు కూడా కట్ చేసుకున్నాం కదా నెక్స్ట్ వచ్చేసి మనకి మిగిలిన పీసుల్లో నుంచి మనకి నడుం బెల్ట్ హుక్స్ పట్టి కాజా పట్టి అవన్నీ కూడా కట్ చేసుకోవాలి ఓకేనా ఇదిగోండి మనకి ఇక్కడ లైనింగ్ వరకు కట్ చేసుకున్నాం కదా నెక్స్ట్ వచ్చేసి ఒరిజినల్ పీస్ ను కట్ చేసుకోవాలి దానికోసం ఇదిగోండి ఫస్ట్ బ్యాక్ పార్ట్ పీస్ తీసేసుకోవాలి లైనింగ్ పీస్ తర్వాత ఈ ఒరిజినల్ పీస్ కూడా బ్యాక్ నెక్ వచ్చేసి ఇదిగోండి ఈ విధంగా నీట్ గా వచ్చేలాగా సర్ది పెట్టేసుకొని ఇప్పుడు ఈ బ్యాక్ పార్ట్ పీస్ ని ఓపెన్ చేసేసుకోవాలి ఓకేనా ఓపెన్ చేసుకున్న తర్వాత మనకి ఇక్కడ వర్క్ ఇక్కడ నుంచి వచ్చింది కదా ఈ వర్క్ కంటే ఒక హాఫ్ ఇంచ్ పైకి ఉండేలాగా ఈ లైనింగ్ పీస్ ని ఈ విధంగా పెట్టేసుకోవాలి మనకేంటంటే షోల్డర్ జాయింట్ కోసం కావాలి కాబట్టి
ఒక హాఫ్ ఇంచ్ పైకి ఉండేలాగా ఈ విధంగా పెట్టేసుకొని ఇప్పుడు చుట్టూ ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా ఉండేలాగా ఈ ఒరిజినల్ పీస్ ని కట్ చేసుకుందాం అయితే ఇక్కడ కట్ చేసుకునేటప్పుడు బ్యాక్ నెక్ డీప్ వచ్చేసి ఇది కూడా ఒకసారి చెక్ చేసుకుందాం ఇదిగోండి దాదాపుగా ఒక 10.5-11 ఇంచుల వరకు వీళ్ళు డీప్ అయితే వేసిరు ఒకవేళ మనకి వచ్చిన డీప్ కరెక్ట్ గా ఓకే అనుకుంటే పెట్టేసుకోవచ్చు ఒకవేళ మీకు డీప్ తగ్గించుకోవాలి అనుకుంటే చూసుకోవాలి ఒకసారి డీప్ ఎంత కావాలి అనేది చూసుకోవాలి దాదాపు ఇది కూడా ఒక 9.5 కావాలి అనుకోండి ఈ 9.5 డీప్ వచ్చేలాగా ఈ విధంగా పెట్టేసుకొని ఇక్కడ ఒక మార్కింగ్ చేసుకోవాలి చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ లైనింగ్ పీస్ వచ్చేసి మార్కింగ్ దగ్గర నుంచి ఒక హాఫ్ ఇంచ్ టచ్ కోసం పైకి వచ్చేలాగా ఈ విధంగా పెట్టేసుకొని ఇప్పుడు చుట్టూ ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా ఉండేలాగా కట్ చేసుకోవాలి ఓకేనా ఈ విధంగా మనకు బ్యాక్ నెక్ డీప్ వర్క్ ఎక్కువ ఉంది అనుకుంటే డీప్ తగ్గించుకోవాలనుకుంటే ఈ విధంగా కింది వైపునకు మార్కింగ్ చేసుకొని కట్ చేసుకోవచ్చు ఓకేనా ఒకవేళ మీకు డీప్ తగ్గింది అనుకోండి డీప్ పెంచాలి అనుకుంటే మాత్రం ఇదిగోండి వచ్చిన దానికంటే ఒక హాఫ్ ఇంచ్ 1 ఇంచ్ మీరు ఎంత పెంచాలి అనుకుంటే అంత పై వరకు వచ్చేలాగా ఈ విధంగా పెట్టేసుకొని ఇప్పుడు చుట్టూ కట్ చేసుకోవాలి అయితే మనకి ఏంటంటే డీప్ తగ్గించుకోవాలి అనుకుంటే మాత్రం పర్లేదు ఈ వర్క్ వరకు కట్ చేసుకోవచ్చు ఒకవేళ డీప్ పెంచాలి అనుకుంటే మాత్రం ఈ పై వైపున చిన్నగా మనకి ఆ వర్క్ అనేది ఉండదు ప్లేన్ ఉంటుంది కాబట్టి చూడడానికి బాగుండదు అందుకోసం ఇదిగోండి కరెక్ట్ గా ఈ విధంగా జస్ట్ ఒక హాఫ్ ఇంచ్ షోల్డర్ ఖర్చు కోసం వదిలేసుకొని ఈ విధంగా పెట్టేసుకొని హాఫ్ ఇంచ్ ఖర్చు ఎక్స్ట్రా ఉండేలాగా ఈ ఒరిజినల్ పీస్ ని కట్ చేసుకుందాం అయితే కట్ చేసుకునేటప్పుడు మీకు కదులుతుందేమో అనుకుంటే మధ్య మధ్యలో గుండు పిన్నులు పెట్టేసుకోండి గుండు పిన్నులు పెట్టేసుకొని ఈజీగా ఇదిగోండి ఈ విధంగా నీట్ గా కట్ చేసుకోండి ఓకేనా కట్ చేసుకునేటప్పుడు క్లాత్ కింద వైపున వర్క్ క్లాత్ ఇంకా ఉందా ఏంటి అని ఒకసారి జాగ్రత్తగా చెక్ చేసుకుంటూ కట్ చేసుకోవాలి ఇదిగోండి ఈ విధంగా బ్యాక్ నెక్ వరకు కట్ చేసుకున్న తర్వాత ఇది పక్కన పెట్టేసుకోవాలి తర్వాత వచ్చేసి మనకి ఈ చివరన హ్యాండ్స్ కోసం ఉంది కదా వర్క్ హ్యాండ్స్ కట్ చేసుకుందాం ఇదిగోండి హ్యాండ్స్ కట్ చేసుకునేటప్పుడు ఈ హ్యాండ్స్ వచ్చేసి ఇదిగోండి ఈ విధంగా నీట్ గా ఏ మాత్రం ముడత లేకుండా కరెక్ట్ గా సర్ది పెట్టేసుకోవాలి తర్వాత కట్ చేసి పెట్టేసుకునే ఇదిగోండి హ్యాండ్స్ పీస్ లైనింగ్ పీస్ వరకు తీసేసుకోవాలి మనకి ఇక్కడ లైనింగ్ లో ఒక వైపున లోతు కోసం మార్కింగ్ చేసుకున్నాం కదా ఈ లోతు వచ్చేసి ఇదిగోండి ఈ విధంగా వచ్చేలాగా పెట్టేసుకొని ఈ పై వైపున పీస్ ని ఈ విధంగా ఓపెన్ చేసేసుకోవాలి ఓకేనా చేసుకున్న తర్వాతనే మనకి ఇక్కడ అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి చాలా మంది ఏం చేస్తారు అంటే ఇది తిరగమరగా వేసేసుకుంటారు అప్పుడు లోతులు రెండు కూడా ఒకే వైపునకు వచ్చేస్తే అప్పుడు మొత్తం కూడా బ్లౌజ్ పాడైపోతుంది ఓకేనా అందుకోసం ఇదిగోండి ఈ విధంగా ఉన్న ఈ పీస్ ని పై వైపున లేయర్ వచ్చేసి ఈ విధంగా పెట్టేసుకొని ఇప్పుడు మీరు కింది వైపు నుంచి ఇదిగోండి ఈ విధంగా నీట్ గా సర్దిద్దుకోండి ఓకేనా మనకి ఖర్చు వరకు ఎంత ఉంది మధ్యలో ఈ వరకు వచ్చేలాగా ఇదిగోండి ఈ విధంగా అడ్జస్ట్మెంట్ చేసుకొని ఇది కూడా అంతే చుట్టూ ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా ఉండేలాగా చూసుకొని కట్ చేసుకుందాం ఇదిగోండి ఇక్కడ వరకు హ్యాండ్స్ వరకు కట్ చేసుకున్నాం కదా ఇవి కూడా ఇదిగోండి రెండు ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ కోసం కట్ చేసుకుందాం ఇదిగోండి ఈ విధంగా ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకునేటప్పుడు ముందు ఈ వర్క్ ఫ్రంట్ డీప్ ఎంత వేసిరు అనేది ఒకసారి చెక్ చేసుకోవాలి దానికోసం ఇదిగోండి టేప్ ఈ పై నుంచి పెట్టేసుకోండి ఇదిగోండి దాదాపుగా 8 ఇంచుల డీప్ అయితే ఉంది వర్క్ 8 ఇంచుల డీప్ అయితే చాలా ఎక్కువైపోతుందండి భుజాలు జారిపోతాయి అందుకోసం మనకు కట్ చేసుకునేటప్పుడు లైనింగ్ లో ఎంత తీసుకున్నాం ఫ్రంట్ నెక్ డీప్ 7 ఇంచులు తీసుకున్నాం కదా 7 ఇంచులు అనేది ఇదిగోండి కింద మార్కింగ్ దగ్గర నుంచి ఓ 1/2 ఇంచు పైకి మార్కింగ్ చేసుకొని ఇక్కడ నుంచి 7 ఇంచులు ఉండేలాగా టేప్ పెట్టేసుకోండి పైకి ఎక్కడ వరకు వచ్చింది చూసుకొని ఇదిగోండి ఇక్కడ ఒక మార్కింగ్ అనేది చేసేసుకోవాలి ఓకేనా ఇప్పుడు మనకు కట్ చేసుకునే ఈ లైనింగ్ పీస్ తీసేసుకోవాలి ఈ లైనింగ్ పీస్ లో ఒక పీస్ వచ్చేసి ఇదిగోండి దీనిపైన పెట్టేసుకుందాం ఇంకొక పీస్ వచ్చేసి కింద మనకి ఎక్కడ అడ్జస్ట్మెంట్ అవుతుంది చూసుకొని ఇక్కడ పెట్టేసుకోవాలి ఇదిగోండి కరెక్ట్ గా ఈ విధంగా పెట్టేసుకొని ఇప్పుడు ఈ పీస్ కూడా అంతే ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఉండేలాగా ఈ ఒరిజినల్ పీస్ మొత్తం కట్ చేసుకుందాం ఈ పీస్ కూడా అంతే ఇదిగోండి కరెక్ట్ గా ఎక్కడ వైపు సెట్ అవుతుందో చూసుకొని ఇదిగోండి ఈ విధంగా పెట్టేసుకొని ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఉండేలాగా ఈ ఒరిజినల్ పీస్ కూడా కట్ చేసుకుందాం ఇదిగోండి ఈ విధంగా ఫ్రంట్ పార్ట్ కూడా కట్ చేసుకున్న తర్వాత ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకొని ఇది కూడా పక్కన పెట్టేసుకోవాలి ఓకేనా తర్వాత ఇదిగోండి మనకి ఇక్కడ మిగిలిన పీసులు ఉన్నాయి కదా ఈ మిగిలిన పీసుల్లో నుంచి షేప్ బెల్ట్ కోసం కట్ చేసుకుందాం ఈ షేప్ బెల్ట్ కట్ చేసుకునేటప్పుడు కూడా ఇదిగోండి ఈ విధంగా పెట్టేసుకొని ఈ పీస్ ని వచ్చేసి ఇదిగోండి ఈ విధంగా ఆపోజిట్ వైపున ఓపెన్ చేసేసుకొని ఇప్పుడు ఇది కూడా అంతే 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఉండేలాగా ఒరిజినల్ పీస్ ని కట్ చేసుకుందాం ఇదిగోండి మనకి ఇక్కడ బ్యాక్ పార్ట్ తర్వాత ఫ్రంట్ పార్ట్ తర్వాత ఇదిగోండి హ్యాండ్ పీసెస్ తర్వాత వచ్చేసి షేప్ బెల్ట్ ఇక్కడ వరకు కట్ చేసుకున్నాం కదా ఇప్పుడు దీని స్టిచ్చింగ్ వచ్చేసి నేను నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తానండి అయితే ఈ వర్క్ బ్లౌజ్ కటింగ్ ఏ విధంగా చేసుకోవాలి అనేది మీకు అర్థమైంది అనుకుంటున్నా ఫ్రెండ్స్
वीडियो नचिंदे लाइक चेयंडि शेयर चेयंडि मन वेदा टेलर चैनल इप्पटिवरकु सब्सक्राइब चेसुकोनि वाळ्ळु खच्चितंगा सब्सक्राइब चेसुकोंडि ओकेना थैंक यू फर् वाचिंग।